100 గ్రాముల అదనపు బరువుతో ఒలింపిక్ ఫైనల్కు అర్హత కోల్పోయిన వినేష్ ఫొగట్కు ఊరట లభించింది. సిల్వర్ మెడల్ పొందేందుకు వినేష్ అర్హురాలే అని ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టు సమర్థించింది. తనపై అనర్హత వేస్తూ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టులో సవాల్ చేసింది వినేష్. ఈ కేసుపై విచారణ చేపట్టింది న్యాయస్థానం. వినేష్ తరపున 4 న్యాయవాదులు వాదనలు వినిపించారు. వంద గ్రాముల అదనపు బరువుతో ఒలింపిక్ ఫైనల్కు అర్హత కోల్పోయిన వినేష్ ఫొగట్కు ఊరట లభించింది. సిల్వర్ మెడల్ పొందేందుకు వినేష్ అర్హురాలే అని ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టు సమర్థించింది. తనపై అనర్హత వేస్తూ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టులో సవాల్ చేసింది వినేష్. ఈ కేసుపై విచారణ చేపట్టింది న్యాయస్థానం. వినేష్ తరపున 4 న్యాయవాదులు వాదనలు వినిపించారు. వంద గ్రాముల అదనపు బరువుతో ఒలింపిక్ ఫైనల్కు అర్హత కోల్పోయిన వినేష్ ఫొగట్కు ఊరట లభించింది. సిల్వర్ మెడల్ పొందేందుకు వినేష్ అర్హురాలే అని ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టు సమర్థించింది. తనపై అనర్హత వేస్తూ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టులో సవాల్ చేసింది వినేష్. ఈ కేసుపై విచారణ చేపట్టింది న్యాయస్థానం. వినేష్ తరపున 4 న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. అదనపు బరువుతో ఒలింపిక్ ఫైనల్కు అర్హత కోల్పోయిన వినేష్ ఫొగట్కు ఊరట లభించింది. సిల్వర్ మెడల్ పొందేందుకు వినేష్ అర్హురాలే అని ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టు సమర్థించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, భారత రెజ్లర్ వినేష్ ఫొగట్ సిఏఎస్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ ను కోర్టు స్వీకరించింది. దానిపైన విచారణ కూడా జరిపింది. వినేష్ ఫొగట్ కు ఒక ఊరట లభించే అంశాన్ని కూడా ప్రస్తావించింది. తను సిల్వర్ మెడల్ కు పూర్తి స్థాయిలో అర్హురాలువే, మీరు ఆ మెడల్ కోసం ఫైట్ చేయొచ్చు అని కూడా కోర్టు సూచించింది. ఎందుకంటే తన ఎంటర్ జరిగినటువంటి మ్యాచెస్ ను తీరినంతా కూడా కోర్టు ముందు ఉంచింది. ఒకే రోజు కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంటుంది రెజ్లర్, కానీ ఒకనొక పక్షంలో ఒకే రోజు 3 ఆడడంతో తన పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగిందని, దానివల్ల తన రెగ్యులర్ గా చేసేటటువంటి డైట్ లో కూడా మార్పులు వచ్చాయని, ఆ కారణంగానే ఒక 100 గ్రాముల వెయిట్ కూడా పెరగాల్సి వచ్చింది అని కూడా వినేష్ ఫొగట్ పూర్తి స్థాయిలో తన నివేదికను కూడా ఇచ్చింది. ఆ పిటిషన్ లో పేర్కొంది, ఏదైతే తను ఫైనల్ 4 చేరుకున్న తర్వాత కూడా 100 గ్రాముల బరువు పెరగడంతో తనను అనర్హురాలుగా ప్రకటిస్తూ తనపైన వెయిట్ వేశారు, ఫైనల్ కు అర్హతను కోల్పోయేలా చేశారు. దానిపైన పూర్తి నివేదికను పిటిషన్ రూపంలో కోర్టు కూడా సమర్పించింది వినేష్ ఫొగట్. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి కోర్టు వినేష్ ఫొగట్ ను సిల్వర్ మెడల్ కు అర్హురాలువే అని చెప్పింది. ఎందుకంటే ఫైనల్ 4 లో ఎప్పుడైతే వినేష్ ఫొగట్ ను తప్పిస్తూ అనర్హత వెయిట్ వేస్తూ ఉన్నారో తన ప్రత్యర్థికి గోల్డ్ మెడల్ ను కూడా ఇచ్చారు, కానీ వినేష్ ఫొగట్ కు ఇచ్చే సిల్వర్ మెడల్ ను మాత్రం ఎవరికి అందించకుండా అలాగే ఉంచాలి అని ఒలింపిక్ కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది. కానీ వినేష్ ఫొగట్ ఆ ఫైట్ దాకా వచ్చి ఏకంగా గోల్డ్ మెడల్ కూడా విన్న స్థితి నుంచి కోల్పోయింది కాబట్టి కనీసం సిల్వర్ మెడల్ కు పూర్తి స్థాయిలో తను అర్హురాలి. ఒలింపిక్ కమిటీ వెంట వెంటనే జరిపినటువంటి మ్యాచ్ల కారణంగా తనపైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగినటువంటి మాటను కూడా వాస్తవంగానే గుర్తించింది. ఒకే రోజు 3 ఆడడం, డైట్ లో పూర్తి స్థాయిలో తేడాలు రావడం, అందులోనూ తను డైట్ టైమింగ్స్ ను కూడా కోల్పోవడం, మరోవైపు 3 ఆడడం ద్వారా తీవ్ర స్థాయిలో అటు మానసికంగానూ శారీరకంగానూ వినేష్ ఫొగట్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉన్నటువంటి కారణంగానే తన వెయిట్ లో మార్పులు కూడా వచ్చుంటాయి అనే దానితో కూడా కోర్టు ఏకీభవించింది. కోర్ట్ ఫర్ ఆర్బిట్రేషన్ కూడా ఇదే విషయాన్ని కూడా సమర్థించింది. వినేష్ ఫొగట్ పూర్తి స్థాయిలో సిల్వర్ మెడల్ కు అర్హురాలి, తను ప్రొటెస్ట్ కూడా చేయొచ్చు అని చెప్పి కూడా కోర్టు సూచించింది. సో రవి, ఇప్పుడు క్లైమ్ చేసుకోవచ్చు అని చెప్తోంది కోర్టు, అలాగే వినేష్ అర్హురాలే అంటూ కూడా ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టు సమర్థించిన నేపథ్యంలో ఇప్పుడు ఒలింపిక్ అసోసియేషన్ ఏంటి కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంటుందా సిల్వర్ మెడల్?
అంటే గతంలో ఇలాంటి ఎప్పుడైనా ఇన్సిడెంట్లు చోటు చేసుకున్నాయా, లేకపోతే ఇప్పటికే భారతదేశం వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల రెజ్లర్లు కూడా ఇందుకు మద్దతుగా నిలుస్తున్నారు? ఎందుకంటే ఒక రెజ్లర్ వెయిట్ చూస్తున్నటువంటి క్రమంలో ఒక 100 గ్రాములను కూడా పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోకుండా కొంత మినహాయింపును ఇవ్వాలి, అది 200 గ్రాముల వరకు కూడా మినహాయింపు ఇవ్వాలి అని చెప్పి సూచిస్తున్నారు. ఎందుకంటే ఇతర దేశాల నుంచి మరో దేశానికి వచ్చి ఆడుతున్నటువంటి క్రమంలో అటు వాతావరణం కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా ఉంటుంది, మరోవైపు అక్కడ ఉండేటటువంటి ఫుడ్ ప్రభావం కూడా తీవ్ర స్థాయిలో ఉంటుంది, కాబట్టి హెచ్చు తగ్గులు ఉంటాయి. వాటిని ఎంత కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వరుసగా మ్యాచ్లు ఆడుతున్నటువంటి క్రమంలోనే ఈ రోజు వినేష్ ఫొగట్ 100 గ్రాములు వెయిట్ పెరగాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ఇతర దేశాల రెజ్లర్లు, అదేవిధంగా ఇతర క్రీడాకారులు కూడా వినేష్ ఫొగట్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మరి వీటన్నిటిని ఏకీభవిస్తూ కోర్టు అయితే నిర్ణయం తీసుకుంది, కానీ ఇదంతా ఒలింపిక్ నిర్వహణ కమిటీకి కోర్టు ఆదేశాలు మాత్రం ఇవ్వనుంది. అయితే ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, లేకపోతే వినేష్ ఫొగట్ వెయిట్ పెరగడం వెనుక ఉన్నటువంటి అసలు వాస్తవాలు ఏంటి, దానిపైన విచారణ జరపాలని సూచిస్తుందా, లేకపోతే ఇప్పటికే పిటిషన్ లో తను ఏ విధంగా వెయిట్ గెయిన్ అయింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో పిటిషన్ లో పేర్కొంది. ఈవెన్ తను హెయిర్ ను కూడా కట్ చేసుకున్నాను అని చెప్తుందంటే తను ఆల్రెడీ వెయిట్ పెరుగుతానేమో అనే భయం కూడా తనను వినేష్ ఫొగట్ ను వెంటాడింది, కాబట్టి తను హెయిర్ ను కూడా కట్ చేసుకుంది. అయినా 100 గ్రాముల వెయిట్ లో తేడాలు వచ్చింది, కాబట్టి ఒక రెజ్లర్ ఎంత జాగ్రత్తగా ఉండాలని చూసుకున్నా కూడా వెయిట్ లో మార్పులు జరుగుతున్నాయి, కాబట్టి వినేష్ ఫొగట్ ను పరిగణలోకి తీసుకోవాలని మాత్రం ప్రస్తుతానికి సిఏఎస్ కోర్టు చెప్తోంది. కానీ ఇతర రెజ్లర్లు కూడా దీనిపైన మద్దతుగానే పలుకుతా ఉన్నారు, ఎందుకంటే చాలా మంది ఊళ్ళో కూడా మార్పులు వస్తా ఉన్నాయి. 50 కిలోల వెయిట్ ఆడినటువంటి ఈ రోజు వినేష్ ఫొగట్ కేవలం 100 గ్రాముల కారణంగా ఏకంగా ఫైనల్ మెడల్ దాకా వచ్చి గోల్డ్ మెడల్ ను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. రేపు ఇన్ కేసు క్వార్టర్ ఫైనల్ లో కానీ లేకపోతే అర్హత సాధించే విషయంలో కూడా రెజ్లర్లు వీటిని కోల్పోయే అవకాశం ఉంటుంది, కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో సమీక్షించాలి అని ఒలింపిక్ కమిటీని కోర్టు ఆదేశించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే రవి, థ్యాంక్ యూ.